ఉర్రిక బుద్ధి రుచి అంటారు ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ స్పేస్ ఎక్స్ అంటే ఎలన్ మాస్క్ లాంటి వాడికి అంతరిక్షాన్ని చూస్తే సంపాదించుకోవచ్చు అనిపించింది ప్రపంచంలో ఎవరికైతే అంతరిక్షానికి వెళ్ళాలనుకున్నారో అట్లా అంటోళ్ళందరినీ లెక్కగట్టి అంతరిక్షానికి పంపిస్తూ డబ్బులు వసూలు చేసుకోవాలనుకున్నాడు అదే సమయంలో భారతదేశం లాంటిది అంతరిక్షంలో చంద్రుడి మీద వాతావరణం ఎట్లుంది అక్కడ మనం ఉండగలమా లేకపోతే కనుక బ్రతకడానికి భవిష్యత్తులో అవకాశం ఉందా అక్కడ ఏం అనేటువంటి పాయింట్ మనం పరిశోధన అమెరికా వాడు రష్యా వాడు అక్కడ చైనా వాడు అక్కడ ఏం ఖనిజాలు ఉన్నాయి అక్కడిది ఎట్లా తవ్వుకు రావచ్చు లేకపోతే అక్కడి నుంచి పవర్ని ఎట్లా ఉత్పత్తి చేసుకోవచ్చు ఇలాంటి పనులు చైనా చేసుకొస్తుంది ఎవరి ఆలోచన వాళ్ళది ఇప్పుడు ఇరాన్ వాడిది కుక్క బుద్ధి అనడానికి సాక్ష్యం తాజాగా సమీప భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టే దిశగా కీలకంగా ముందడుగు వేశామని చెప్పినటువంటి ఇరాను జంతువుల్ని రోదశీలోకి మూసుకెళ్లగలిగిన సామర్థ్యమైన క్యాప్సుల్ని బుధవారం నూట ముప్పై కిలోమీటర్ల ఎత్తులను కక్షలోకి పంపించినట్టు ప్రకటించింది అయితే ఐదు వందల కిలోల ఉన్న ఆ క్యాప్సుల్లో ఏమైనా జంతువులు పంపించారా లేదన్నది మాత్రం చెప్పలేదు రెండు వేల ఇరవై మూడులోగా తమ వ్యోమగాములు రోదశీలోకి పంపించాలని భావిస్తున్నామని అందుకు తగ్గట్టుగా భవిష్యత్తులో జంతువులతో ప్రయోగాలు పరీక్షలు చేపడతామంటూ ఇరాన్ చెప్పుకొచ్చింది